కొన్ని సంస్థలకి, కొన్ని ఒక పత్రికా సంస్థకు నిన్న కూడా మాట్లాడారు. ఆంధ్రజ్యోతి పత్రిక సంబంధించి ఒక కేటాయింపు విశాఖపట్నంలో ఆరో తెలుగుదేశం పార్టీ చేసింది. దాదాపు 5 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేవలం 50 లక్షలకే కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేశారు. అలాగే ఈరోజు ఐటీ పరిశ్రమల ఏదైతే ఎక్కడైతే ఉన్నాయో, రిషికొండ పరిసర ప్రాంతాలు, అలాగే గంభీరం అటువంటి ప్రాంతాలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు పేర్లు పెట్టి మా సంస్థకి మీరు భూములు కేటాయింపు చేస్తే మేము ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేటాయింపులు చేయించుకొని, తక్కువ ధరలకు కేటాయింపులు చేసుకుని ఆ భూముల్ని ఈరోజు అట్టుపెట్టుకుని ఆస్తులు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మేము మొన్న కూడా నేను అసెంబ్లీలో దీని మీద ప్రశ్నలు లేవనెత్తాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అవకాశం దొరకలేదు. రానటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అలాగే గౌరవ ముఖ్యమంత్రి కూడా కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ కేటాయింపులు, ఐటీ రంగానికి సంబంధించి మేము ఉద్యోగాలు ఇస్తాం, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేటాయింపులు చేసి భూములు తీసుకున్నటువంటి వ్యక్తులు దాంట్లో ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టకుండా, ఏ ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా కేవలం ఆస్తులు కూడబెట్టుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో, అటువంటి సంస్థలకు ఇచ్చినటువంటి అన్ని ఒప్పందాలని రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఈ పార్ట్నర్షిప్ సమిట్ పేరు చెప్పి 25 లక్షల 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి, 40 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఒప్పందాలు చేసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా చూసాం. అన్ని బూటకప్పు కార్యక్రమాలు, అందరూ డూప్లికేట్, మనుషులు డూప్లికేటే, ఒప్పందాలు డూప్లికేటే, అన్ని మోసం చేసినటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ తద్వారా విశాఖపట్నం నగరానికి పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టుకోవడానికి విశాఖపట్నం నగరం ఉపయోగపడింది తప్ప విశాఖపట్నానికి కానీ రాష్ట్రానికి కానీ ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. అటువంటి తప్పుడు ఒప్పందాలు, తప్పుడు అగ్రిమెంట్స్ ఏవైతే ప్రభుత్వంతో గతంలో చేశారో అన్ని కూడా మీ ద్వారా మేము ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా అటువంటి దొంగ కేటాయింపులు కానీ అన్యాయం కేటాయింపులు అన్నిటి కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తుంది. హండ్రెడ్ పర్సెంట్ అందుకే దాన్ని ప్రభుత్వం అలా వాస్తవంగా నిజంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సిట్లో నిజంగా మా వాళ్ళ పేర్లునుంటే, సిట్లో నిజంగా మా వాళ్ళ తాలూకా మా పార్టీ నాయకులు, ఎందుకంటే గతంలో అనేక సందర్భాలు ధర్మాన ప్రసాదరావు గారి అబ్బాయి ధర్మాన ప్రసాదరావు గారి అబ్బాయిని దానికి సంబంధించినటువంటి కొన్ని లీగులు ఇచ్చి వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. సత్యబాబు గారి పేరు మీద ఏదైతే గౌరవ మంత్రి గారు సత్యబాబు గారి పేరు మీద ఎవరో ఆ ఇంటి పేరు ఉందని చెప్పి దాన్ని కూడా ఈ కుటుంబం మీద, సత్యబాబు గారి కుటుంబం మీద రుద్దేటువంటి ప్రయత్నం కూడా మనం చూసాం. వాస్తవంగా సిట్ నివేదిక గత జనవరి అనుకుంటా, ఈ జనవరి గత జనవరి 30వ తారీఖున ఎప్పుడో సిట్ నివేదిక పెడితే సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వంలో ఉండి కూడా దాన్ని బయట పెట్టాలి. నాకు తెలిసి నేను ఆ రోజు చెప్పాను, సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇందులో బయట పెట్టిందంటే ఈ నివేదికను పట్టుకొని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల్ని, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యుల్ని, మంత్రుల్ని బ్లాక్మెయిల్ చేయడానికి దీన్ని బయట పెట్టలేదనేటువంటి చెప్పాం. అందుకని దీని మీద పూర్తిగా మరొకసారి విచారం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సిట్ ని వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని మీద నిన్న విజయసాయి రెడ్డి గారు కూడా సిట్ నివేదిక మాకు పాత దాని మీద నమ్మకం లేదు, పాత ఏమి ఇచ్చారు అనేది మాకు అనవసరం. మేము ఫ్రెష్ గా, ఎందుకంటే గతంలో మేము ల్యాండ్ స్కామ్ జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చి ఆ రోజు జీవీఎంసీ దగ్గర ఏదైతే సభ పెట్టామో ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. దీని మీద సమగ్రంగా మా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విచారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఫ్రెష్ గా విచారం చేస్తాం. దోషులు ఎంతవరైనా, ఏ స్థాయిలో ఉన్నారైనా సరే, మళ్ళీ మా మీద అక్రమంగా కేసులు పెట్టారు, ఆ కేసుల వల్ల మేము ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళని ఫీల్ అయితే మాత్రం మేము చేయలేము. శ్రమ ఉదాయిపోవడం ఏంది, మా ఉద్దేశంలో మొదటి నుంచి చెప్పాం. ఆ రోజు చేసినటువంటి సిట్టు, అందులో ఉన్నటువంటి అధికారులు, వాళ్ళ మీద ప్రభుత్వం, వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి నినాదంతోనే వాళ్ళని తీసుకునేంత తప్ప ఏ రకమైనటువంటి ప్రభుత్వంలో అధికారులు, ఆ రోజు చెప్పాం ఇందులో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ప్రభుత్వానికి సబార్డినేట్. ఈ సబార్డినేట్స్ అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని కాదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదనేటువంటి మా అనుమానాలు ఉన్నాయని చెప్పి మార్పు చెప్పాం. ఆ రోజు జరిగినటువంటివన్నీ కూడా అందుకనే చెప్తున్నా, పాత రిపోర్ట్ ఏదన్నా ఉంటే మా పేర్లు ఉండండి. ఇందులో అన్యాయం జరగడానికి, అందులో అక్రమం జరగడానికి అవకాశం లేదు.
వాస్తవంగా గతంలో జరిగినటువంటి భూ స్కామ్ కానీ ఇక్కడ జరిగినటువంటి ల్యాండ్ సంబంధించినటువంటి తారుమార్లు కానీ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినవి అనేది